హలో గాయస్ వెల్కమ్ టు డైలీ ఫ్యామిలీ రొటీన్ ఇవాళ మనం టమాటో పచ్చిమిర్చి రోటి పచ్చడి చేసుకుంటున్నాము ముందుగా పాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ జీరా వేసుకోవాలి అవి కొంచెం చిటపట్లాడాక అలాగే పది నుంచి పన్నెండు మిరపకాయల్ని తుంచుకొని నూనెలో మగ్గ పెట్టుకోవాలి మీకు కావాల్సిన కారానికి తగ్గట్టు మిరపకాయలని ఎక్కువ ఎక్కువగానే పెంచుకుంటూ ఉండాలి ఇది నేను ఇద్దరికి సరిపడేమైనా చేస్తున్నాను కాబట్టి నేను పది నుంచి పన్నెండు మిరపకాయలు వాడుతున్నాను తర్వాత మీరు టమాటోలు మూడు కట్ చేసుకోవాలి కొంచెం క్యూబికల్స్గా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని ఆ మగ్గుతున్న పచ్చిమిర్చీలలో టమాటోలు వేసుకొని వాటిని కూడా మగ్గ పెట్టుకోవాలి అలాగే మీడియం సైజ్ కట్ చేసుకున్న ఒక ఉల్లిగడ్డని క్యూబికల్స్గా కట్ చేసుకొని మగ్గుతున్న టమాటోలు వేయాలి అలాగే కొంచెం చింతపండు చింతపండు వేసుకున్నాక అదే నూనెలో అన్నీ మెత్తబడే వరకు పెట్టుకోవాలి నీళ్ళు వాడకూడదు నూనెలోనే ఆవిరితోటి మగ్గిపోవాలి అలాగే దాంట్లో ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ నుంచి రెండు టీ స్పూన్ల వరకు ఉప్పు వేసుకొని కలబెట్టుకుంటూ ఉండాలి అన్నీ వేసుకొని కలపెట్టుకున్న తర్వాత ఇవి మినిమమ్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పడుతుందండి మగ్గడానికి ఇప్పుడు ప్రస్తుతం మనం మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వదిలేస్తే అందులో నుంచి ఉన్న వాటర్ అన్నీ రిలీజ్ అవుతాయి ఈ వాటర్ అన్నీ ఇనికిపోయేంత వరకు మనం వెయిట్ చేయాలి అవి వాటర్ అన్నీ పోయాక మగ్గాయని తెలిసాక టమాటో మొత్తం మెత్తగా అయిపోతుందండి అండ్ ఉల్లిగడ్డలు కూడా ట్రాన్స్లూసెంట్గా మారిపోతాయి అప్పుడు వాటిని పప్పు గుత్తితోటి కచ్చా పచ్చాగా వెను మెదుపుకోవాలి మిక్సీలో వేస్తే మెత్తగా అవుతుంది కాబట్టి మనం కచ్చా పచ్చగా పప్పు గుత్తితో వెనుపుకుంటే సరిపోతుంది మెదుపుకునే సమయంలోనే మీ దగ్గర చింతకాయ తొక్కు కానీ చింతకాయ పచ్చడి కానీ ఉంటే అందులో కొంచెం వేసుకొని మెదుపుకోవచ్చు చింతపండుకి రిప్లేస్మెంట్గా అలా మెదుపుకున్న తర్వాత బౌల్లో తీసుకుంటే పచ్చడి రెడీ ఫైనల్గా మీకు కావాలంటే కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు దీనితో మనం రెడీ చేసిన టమాటో పచ్చిమిర్చి పచ్చడి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డైలీ ఫ్యామిలీ రొటీన్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్